బ్రహ్మం గారు కనిపించినప్పుడు గుడికి రమ్మంటే నేను ఇక్కడికి వచ్చాను, ఆ భాగంలోనే ఇక్కడికి వచ్చాను. నేను అన్ని గుళ్ళు తిరుగుతూ ఉండగానే ఆయన పిలుస్తానుగా ధ్యానంలో ఇక్కడికి వచ్చాను. వచ్చినప్పుడు వీరభోగ వసంతరాడు పుట్టాడని నాకు అప్పుడు చెప్పాడు, బ్రహ్మం గారు చెప్పారు. నాకు కూడా అంతవరకు తెలియదు బ్రహ్మం గారు వీరభోగ వసంతరాడు పుట్టాడని. అతను చెప్పినప్పుడు నాకు ఎందుకు కనిపించాడు అని చెప్పేసి నేను అతన్ని కలిసినప్పుడు, అంటే వీరభోగ వసంతరాన్ని కలిసినప్పుడు నేను అడిగాను అతన్ని. అతను ఇప్పుడే తనక ధ్యానంలో ఉన్నాడు, గత జన్మలో అయితే కనుక వివాహమైంది. ఫస్ట్ నాగలోకం సంబంధించినప్పుడు అది పేర్లు కూడా చెప్తాను నేను ఇప్పుడు. అతని పేరు వచ్చేసి నాగకార్తికేయుడు, నా పేరు వచ్చేసి నాగవర్షిణీదేవి. అది ఇచ్చదారి నాగిని, అంటే కనుక సగం మనిషి సగం పాము ఉంటారు. వాళ్ళు మనుషులుగా మారగలరు, ఎలా అయినా ఏ రూపంగా అంటే ఆ రూపం తీసుకోగలరు. దీక్ష అనేది నాకు నేను చేసుకుంటున్నాను. నా సంకల్పం ఏంటంటే కనుక నేను చెప్పాను కదా ఇవన్నీ తీయాలని చెప్పేసి, వాటి కోసం నేను దీక్ష తీసుకున్నా అతని కోసం కూడా. అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐడ్రీమ్. తాను గత జన్మలో నాగరాణినని, నాగకన్యను అంటూ ఈ మధ్య ఒక అమ్మాయి బాగా వార్తల్లోకి వచ్చింది. తన తల్లిదండ్రులు విజయనగరంలోని ఓ గుడిలో విగ్రహ రూపంలో ఉన్నారని, వారిని బయటికి తీసి ప్రాణ ప్రతిష్ఠ చేయడమే తన బాధ్యత అని చెబుతోంది. ప్రస్తుతం ఆమె కడప జిల్లాలో 101 రోజుల దుర్గామాల దుర్గా దీక్షలో ఉన్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి తనకు కాలజ్ఞానం చెప్పారని, తన కలలోకి వచ్చారని, వీరభోగ వసంతరాయలుగా ఆయన జన్మించారని కూడా ఇప్పుడు భవిత చెప్పడం అనేది జరుగుతోంది. ప్రస్తుతం నాతో పాటు వారణాసి అఘోరా శక్తిపీఠం వ్యవస్థాపకులు వైఎస్ బాలకృష్ణ గారు ఉన్నారు. నాగుల చవితి, నాగుల పంచమికి సంబంధించి నాగకన్య చెబుతున్న అనేక విషయాల గురించి ఆయన అనేక ఆసక్తికరమైన విషయాలని మనతో షేర్ చేసుకోబోతున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ గారు నాతో పాటు ఇంటర్వ్యూలో రెడీగా ఉన్నారు. తనతో మాట్లాడి భవిత నాగకన్యకి సంబంధించిన ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకుందాం. నమస్తే బాలకృష్ణ గారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర గారి నాగటాక్షలు సిద్ధరిస్తుంది. మీరు ఇప్పుడు ఇందాక అడిగారు కదా నాగుల చవితి అని, నాకు మీరు నాగుల చవితి అని అడగంగానే ఒక చిన్న ఇన్సిడెంట్, దట్ మీన్స్ ఒక స్టోరీ గుర్తొచ్చింది. ఛత్తీస్గఢ్ దండకారణ్య ప్రాంతాల్లో పాతాళలోకం ఉంది అనేటువంటిది చాలా మంది చెప్తూ ఉంటారు. అక్కడ శివరుద్ర మందిరం అనేటువంటిది ఒకటి ఉంది. ఈ సర్పజాతుల్లో 75 రకాల సర్పజాతులు, కొన్ని వేల సర్పాలు ఆ మందిరాన్ని చుట్టూ తిరుగుతూ ఉంటాయట. ఇప్పటికీ కూడా అక్కడ నివసించే వారి ఇళ్లలోకి ఏదో మన ఇంటికి ఎలకలు కప్పలు వచ్చినట్టుగా పాములు వస్తూ ఉంటాయట. కానీ వాటిని పట్టుకొని వదిలేస్తారు, భగవత్ స్వరూపంగా చూస్తారు వాటిని. నాగుల చవితిగా సందర్భంగా మాట వచ్చింది కాబట్టి చెప్పాను. ఇకపోతే నాగుల చవితికి చేయాల్సిందల్లా ఆడవాళ్ళు ఉపవాసం ఉండి బెల్లము, తెల్ల నువ్వులు ఇలాంటి వాటితో పదార్థాలను చేసి వల్మీకం దగ్గరికి వెళ్ళి, వల్మీకం అంటే పుట్ట, ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి నైవేద్యంగా సమర్పిస్తారు. సంతానం లేని వాళ్ళు కానీ, కళ్యాణం కోసం కానీ వారి వారి కోరికలని తీర్చుకోవటానికి నాగుల చవితి చేస్తూ ఉంటారు. ఈ మధ్య కొత్తగా మీరు ఇందాక అన్నట్టు ఆవిడెవరో భవిత, భవిత గారు నాక, సరే భవిత గారు అని, వాళ్ళ అమ్మగారు నాకు ఒక 1.5 సంవత్సరాల క్రితమో ఎప్పుడో ఫోన్ చేశారమ్మ. వాళ్ళ అమ్మగారి పేరు సుభాషిణియో లేకపోతే సుబ్బలక్ష్మి గారు సమ్మె ఏదో ఉంది. ఫోన్ చేసినప్పుడు వాళ్ళ పాప గురించి అడిగారు నన్ను. అడిగితే నేను చెప్పా పూర్వజన్మ స్మృతులు అనేటువంటివి కొంతవరకు గుర్తుంటాయి అని చెప్పి చెప్పాను. నేను అంతే, అంతకు మించి మాట్లాడలేదు. ఆ తర్వాత నిన్న ఇవాళ ఒక వీడియో చూశాను ఆవిడది. ఆవిడ ఏదో 108 రోజులు దీక్షలో ఉన్నారు, అది దుర్గామ్మ తల్లి దీక్షలో. నా మొగుడిని నేను, నా భర్తని నేను కలిశాను. పూర్వజన్మ స్మృతులు గుర్తుంటాయి కానీ అమ్మా, నా భర్తని కలిశాను, నా భర్తతో మాట్లాడాను, ఇలాంటివి నాకు తెలిసి కరెక్ట్ కాదేమో చెప్పడం అని అనిపించింది. ఎందుకంటే పూర్వజన్మ కొంతవరకు గుర్తుంటుంది, పూర్తిగా గుర్తుండదు. అలాగే వీరభోగ వసంతరాయలు గారు జన్మించారు, నేను మాట్లాడాను అని అన్నది. ఆవిడ చెప్పింది కరెక్టో కాదో నాకైతే తెలియదు, కానీ నేనైతే నమ్మను. ఎందుకంటే
మనకి బ్రహ్మం గారు కాలజ్ఞానాన్ని రచించారు. ఆ కాలజ్ఞానం రచించేటప్పుడు కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థలంలో కూర్చొని రచించారు. వీరభాగ వతంత్రాయులు వస్తారు అని కూడా చెప్పున్నారు, బట్ ఎప్పుడు వస్తారు అనేటువంటిది చెప్పలేదు. ఇకపోతే ఈవిడ భవిత గారు చేస్తున్నది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అనిపిస్తోంది. నిజంగా ఎందుకండి? పూర్వజన్మ, ఎందుకంటే నిజంగా పూర్వజన్మ స్మృతి గుర్తుంది అని అనుకుందాం, నీకు అన్నీ తెలుస్తాయి అని కూడా అనుకుందాం. ఇలా నా భర్త కనపడ్డాడు, నేను ఆయనతో మాట్లాడాను, ఇలా చెప్పటం ఎంతవరకు కరెక్ట్, అది కూడా వాళ్ళ తల్లి ముందు. కొన్ని కొన్ని నాకెందుకో కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఇదే ఇన్సిడెంట్ ఒకటి, ఆ ఊరి పేరు గుర్తు రావట్లేదు నాకు, ఆ కృష్ణా జిల్లాలోనే ఉంది. ఒక ఆడపిల్లకి నాలుక మీద కుబుసం లాగా వస్తూ ఉంటుంది ఆ పౌర్ణమికి. ఆవిడ నరకం చూసింది కొన్ని సంవత్సరాల పాటు. ఎలా అంటే ఆ కుబుసం నాలుక మీద వచ్చేసినప్పుడు ఆ ఇది పోగానే చర్మం అంతా ఊడిపోయి తినటానికి కూడా ఇబ్బంది పడి ఏమీ తినలేని పరిస్థితుల్లో 10 రోజులు అలాగే పాలు మంచినీళ్లు తాగుతూ గడుపుతూ మళ్ళీ ఇంకొద్ది రోజులు పోగానే మళ్ళీ పూర్ణం వచ్చేప్పటికి ఇదే రొటేషన్ ఆవిడికి కొన్నేళ్లగా. నేనేదో చెప్పాను ఆవిడికి, చేసుకున్నారు. ఈ రోజున ఎటువంటి ఇబ్బంది లేకుండా సవ్యంగా సుష్టుగా భోంచేస్తున్నారు. మీకు కావాలంటే వాళ్ళ నెంబర్ కూడా నేను మీకు ఇస్తాను, మాట్లాడచ్చు. నేను చెప్తుంది అబద్ధమా నిజమా అనేటువంటిది. ఇలాంటివి కొన్ని దోషాలు ఉండటం వల్ల కలుగుతాయి అనేటువంటిది మనం చెప్పచ్చు. బట్ ఈవిడికి దోషం ఉందా లేదా, మెడికల్ టెస్ట్లన్నీ కరెక్ట్గా ఉన్నప్పుడు ఈవిడ ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది? పూర్వజన్మ స్మృతి పూర్తిగా అయితే గుర్తుకు రావడం అనేటువంటిది జరగని పని, జరగని పని. అందులో ఆ డౌటే లేదు. చెప్పమ్మా. అయితే కృష్ణా జిల్లా ఉదంతం మీరు చెప్పారు కదా, సేమ్ ఈ భవిత అనే అమ్మాయికి కూడా పౌర్ణమికి, ప్రతి పౌర్ణమికి కూడా ఒక కుబుసం లాగా చర్మం ఊడిపోతూ ఉంటుందని వాళ్ళ అమ్మగారు ప్రూఫ్స్ తో సహా చూపించారు. డాక్టర్స్ కి కూడా చూపిస్తున్నానంటూ రిపోర్ట్స్ కూడా చూపించారు. దీని మీద మీరేమంటారు? రిపోర్ట్స్ చూపించవచ్చు, రిపోర్ట్స్ లో ఏమీ ఉండకపోవచ్చు. నేను ఇందాక అన్నది అదే, ఏదైనా గ్రహ స్థితిగతులు తేడాగా ఉన్నాయా ఇలాంటివి కూడా చూడాలి కదా. నేను ఇప్పుడు మీరు మాట్లాడారు కాబట్టి చెప్తున్నాను. ఆ వాళ్ళ అమ్మగారికి కూడా అప్పుడే చెప్పాను, ఏదైనా దోషాలు ఉన్నాయేమో చూపించండి అని. మరి ఆవిడ చూపించారో లేదో తెలియదు నాకు, బట్ ఏది ఏమైనప్పటికీ నేను చెప్పాను ఇందాక ఒక ఇన్సిడెంట్, ఇట్లా ఒక పాప ఉండేది నాలుక మీద వస్తూ ఉండేది అని. ఈ రోజుకి కూడా వాళ్ళు ఉన్నారు. నేను మీకు నెంబర్ ఇస్తా, కావాలంటే లైవ్ లోనే మాట్లాడచ్చు. మాట్లాడతానండి, తప్పకుండా అది కూడా చూద్దాం. నేను పంపించమంటే ఇప్పుడే పంపిస్తాను నెంబరు. పర్వాలేదు, ఎందుకంటే నేను తర్వాత తీసుకుంటాను. వాళ్ళకి చెప్పింది చేసుకున్న తర్వాత ఈ రోజు వరకు కూడా నిజంగా చెప్పాలంటే ఆ పాప నాకు ఫోన్ చేస్తూ రోజు నమస్కారం పెడుతుంది. అంటే మరో నాగకన్యానా ఆమె కూడా? ఆవిడ నాగకన్య, నాకు ఇవ్వస్తా ఇవ్వస్తా అలా చెప్పుకోలేదమ్మా ఆవిడ. ఆవిడ బాధని ఎక్స్ప్రెస్ చేసింది వాళ్ళ ఫాదర్ ద్వారా, ఆ ఫాదర్ కాదు వాళ్ళ తాతయ్య ద్వారా ఆమె బాధను ఎక్స్ప్రెస్ చేసింది. అంత ఇదిలో కూడా ఆవిడ హాస్టల్లో ఉండి చదువుకునేది, ఈ రోజున ప్రశాంతంగా చదువుకుంటోంది, వృద్ధిలోకి వస్తోంది, ఆనందంగా గడుపుతోంది. సో ఇలాంటివి ఏంటయ్యా అంటే కొన్ని నమ్మచ్చు, కొన్ని నమ్మకూడదు. ప్లస్ ప్రతి విషయాన్ని కూడా మీడియాలో చెప్పటం కూడా కరెక్ట్ కాదేమో అని నా అభిప్రాయం. ఎవరి ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళని మనం కించపరచకూడదు, అట్ ది సేమ్ టైం ఎత్తేయకూడదు. బట్ ఏంటంటే ఆ అమ్మాయి ఆ పాప చేస్తున్నది కరెక్ట్ కాదు అని నా అభిప్రాయం. ఆ విజయనగరంలో వాళ్ళ తల్లిదండ్రుల విగ్రహాలు ఉన్నాయి, అవి బయటికి తీయాలి. ఇది నేను ఎప్పటి నుంచో వింటున్నాను, ఆంధ్రప్రభలో ఇంటర్వ్యూ ఇచ్చిన దగ్గర నుంచి వింటున్నా. తీయచ్చు కదా, ఎవరి ఎవరి అంటే ఆ సహాయం. గుడి వాళ్ళు సహకరించట్లేదు అని చెప్తున్నారు వాళ్ళు. గుడి వాళ్ళు సహకరించడం అంటే ఆల్రెడీ దాని మీద గుడి ఉందా?
అక్కడ కాళీమాత టెంపుల్ ఉంది, ఆ టెంపుల్ ఆవరణలో మరి ఓ మరి ప్లేస్ లో, గుడి ఉంటే గుడిని తవ్వేసి ఇంకో ఇంకో గుడిని ఎలా తీసుకొస్తారమ్మా ఆ గుడి పైకి? ఆవరణలో ఖాళీ ప్రదేశంలో ఓ ప్రాంతంలో అక్కడ తన తల్లిదండ్రులు విగ్రహ రూపంలో ఉన్నారు, వాళ్ళని బయటికి తీయాలి, వాళ్ళకి ప్రాణ ప్రతిష్ఠ చెయ్యాలి అనేది ఈ అమ్మాయి చేస్తున్న డిమాండ్. మీరు చెప్పిన ప్రకారం అయితే గుడి ప్రాంతంలో, గుడి గుళ్ళో కాదు, ప్రాంగణంలో గుడి ప్రాంతంలో బయట ప్రాంగణంలో తీయచ్చు కదా, అక్కడ ఎవరితో అయినా పెద్దవాళ్ళతో మాట్లాడి అంటే ఆ ఇలా టెంపుల్ ఉండటం. కట్టించిన వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు, వాళ్ళ సహకారం లేకుండా తీయలేం కదా అనేది వాళ్ళ వాదన. నాకు ఇవ్వండి వాళ్ళ ఫోన్ నెంబర్, నేను మాట్లాడిస్తాను, ఒప్పిస్తాను. ఎందుకంటే ఒక గుడి వెలుగులోకి వచ్చింది అంటే అది మంచిదే కదా, పైగా గుళ్ళో ఏం లేదు కదా, గుడి ప్రాంగణంలోనే కదా ఉంది, సో దానికి ఇబ్బంది ఏం లేదు. బట్ ఏదేమైనప్పటికీ ఈవిడ అంత ఇదిగా మాట్లాడటం కరెక్ట్ కాదనే నా అభిప్రాయం అమ్మా, చెప్పండి. మీరు నమ్ముతున్నారా ఆమె గత జన్మలో నాగకన్య అయి ఉంటుంది? అసలు గత జన్మ అనే దాన్ని మీరు నమ్ముతారా? అంటే గత జన్మలో ఇంకో ప్రాణిగా పుట్టి ఇంకో మనుషులుగా పుట్టే అవకాశం ఉందంటారా? పూర్వజన్మ అనేటువంటిది ఉంది, వాటికి సంబంధించినటువంటి కొద్ది జ్ఞాపక శక్తి ఈ జన్మలో ఉంటుంది, కానీ ఇంత పూర్తిగా డీటెయిల్డ్ గా నేను నాగలోకం నుంచి వచ్చాను, నాకు నాగరాజు అప్పుడు ఏదో ఇది చేశారు, ఈ సంవత్సరం నేను మళ్ళీ నా భర్తని, ఇంత డీటెయిల్డ్ గా అయితే పూర్వజన్మ గుర్తుండదమ్మా, ఖచ్చితంగా గుర్తుండదు. ఎందుకంటే పూర్వజన్మలో మీరు నాగరాణియే యాక్సెప్టెడ్, నాగరాణి జన్మ అయిపోయిన తర్వాత, మనుష్య జన్మ ఎత్తిన తర్వాత కొద్ది స్మృతులు ఉంటాయి తప్పితే పూర్తిగా ఉండవు. పైగా మనందరికీ తెలిసింది ఏంటి అంటే నాగలోకం ఎక్కడుంది, పాతాళంలో ఉంది, పాతాళంలో నాగలోకం ఉంది అని అంటారు, అంతే కదా. ఈవిడికి అన్ని గుర్తున్నాయి అనేటువంటిది నేనైతే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు అమ్మాయి కొత్తగా ఇంకొక విషయం కూడా చెప్తోంది, వీరబ్రహ్మేంద్ర స్వామి తన కలలోకి వచ్చారు అని చెప్పి, వీరభోగ వసంతరాయలు జన్మించారని, ఆయన కూడా తాను కలవడం జరిగిందని, అదే టెంపుల్లో ఇప్పుడు ప్రస్తుతం తన ఉన్న టెంపుల్లో కలవడం జరిగిందని కూడా అంటుంది. దీని మీద మీరేమంటారు? అమ్మా మీరే ఉన్నారు, ఒకే యావగేషంతో ఆలోచిస్తూ పడుకుంటారు, పొరపాటున అదే కల్లోకి వచ్చింది, దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? చేయలేరు కదా. ఇప్పుడు నేనున్నాను, రోజు నేను శివుణ్ణి తలుచుకుంటూ ఉంటా, నాకు శివుడు కనపడ్డాడు అని అంటే అది నేను నమ్ముతా, ఎందుకంటే నేను రోజు స్మరించేది ఆయన్ని కాబట్టి. వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కల్లోకి వచ్చారంటే వచ్చారు, రైట్, ఓకే. ఏం చెప్పారు, వీరభోగ వసంతరాయలు గారు పుట్టారు అని చెప్పారు ఆయన, ఆయనే కల్లోకి వచ్చి వీరభోగ వసంతరాయలు గారు పుట్టారు అని ఆయనే చెప్పారు. ఈవిడ వీరభోగ వసంతరాయలు వారిని వెళ్ళి కలిసింది, డైరెక్ట్ అంత మీడియా వెళ్ళి మాట్లాడినప్పుడు ఆ వీరభోగ వసంతరాయలు గారి దగ్గరికి వెళ్ళి మైకి పెట్టచ్చు కదా, మీడియాకి పరిచయం చేయొచ్చు కదా, ఆవిడ మూలకన కొన్ని లక్షల మంది దర్శనం చేసుకుంటారు కదా, కొన్ని కొన్ని నేను నమ్మనమ్మా, ఖచ్చితంగా నమ్మను, అందులో డౌటే లేదు, చెప్పండి. అయితే గత జన్మలో తన భర్త పేరు కూడా ఇప్పుడు చెప్తోంది, తను నాగ కార్తికేయుడు అతని పేరు, నా పేరు నాగ వైష్ణవీ దేవి అని. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఆ నాగకార్తికేయుడిని చూపించారా మీకు? అంటే అతని కోసమే ఇప్పుడు అమ్మాయి వెతుకుతోంది, ఆయనకి కొన్ని ఆనవాళ్లు ఉన్నాయంట, వాళ్ళు అవి కనిపిస్తే తన వెంటనే గుర్తుపట్టుకుని రావాల్సిన అర్థం కదా. వెతుకుతోంది అని చెప్పలేదమ్మా ఆవిడ, నేను నా భర్తను కలిశాను మాట్లాడాను అని చెప్పింది, మాట్లాడాను అని చెప్పినప్పుడు మీడియా ముందుకు ఎందుకు తీసుకురాలా, ఇష్టం లేక తీసుకురాలేదు, ఇష్టం లేక తీసుకురానప్పుడు భర్తను కలిశాను అనే వాడిని ఎందుకు మాట్లాడారు? అయినా తల్లి తండ్రులు ఉండంగా, తల్లి పక్కన ఉండంగా నా భర్తను నేను కలిశాను, నేను మాట్లాడాను, పెళ్ళి కాని పిల్ల అలా మాట్లాడచ్చు అసలు? ఫ్యూచర్ ఎంతో ఉన్నటువంటి పిల్లని, పిల్ల గురించి అసలు ఇంటర్వ్యూలు చేయటమే తప్పు, అండ్ అట్ ది సేమ్ టైం ఆవిడ భవిష్యత్తుని ఆవిడే పాడు చేసుకుంటోంది. ఎందుకంటే చిన్నపిల్ల సరే చదువు ఎందుకు చదువుకోలేదు అది అవన్నీ పక్కన పెడితే, వృద్ధిలోకి రావాల్సిన పిల్ల, కళ్యాణం జరగవలసిన పిల్ల, అలాంటి ఆడపిల్లని
మీడియా ముందు తీసుకొచ్చి మాట్లాడటం అనేటువంటిది నాకు తెలిసినంత వరకు 1000% కరెక్ట్ కాదు. రోజు తాను రాత్రిపూట నాగలోకానికి వెళ్తానని, అక్కడ నాగులతో మాట్లాడతానని, ఆడుకుంటానని, తన చుట్టూ రోజు నాగపాములు తిరుగుతూ ఉంటాయని చెప్పి, తను ఏదన్నా చదువుకుందాం అనుకున్నా, లేదంటే తనకి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే తనకి ఇష్టం, మోడలింగ్ అంటే తనకి ఇష్టం, ఆ రంగంలోకి వెళ్దామన్నా గానీ ఈ నాగులు వెళ్ళనివ్వట్లేదు, తనని కాలు అడుగు తీసి అడుగు బయటకు వేయనివ్వట్లేదు అని కూడా భవిత గతంలో ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. దీని మీద మీరేమంటారు? అమ్మా రోజు నాగలోకానికి వెళ్తాను, కల్లోనా? కల్లోనే వెళ్ళాలి. కల్లో నాగలోకం ఏంటమ్మా? అమెరికా, స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, ప్రపంచం మొత్తం వెళ్ళచ్చు. ఈవిడికి దేని మీద ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఫోకస్ పెడితే ఈవిడ జీవితం అద్భుతంగా ఉంటుంది. నాకు పూర్వ జన్మలు గుర్తొస్తున్నాయి, నేను కల్లో రోజు నాగలోకం వెళ్తున్నాను. ఇలాగే ట్రాన్స్ లో ఉండిపోతే జీవితం ఎందుకు పనికి రాకుండా పోతుంది? దానివల్ల ఈవిడికి నష్టం ఉందో లేదో తెలియదు, కానీ తల్లిదండ్రులు పడే క్షోభ వర్ణనాతీతం, ఆ తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం, చెప్పుకోలేని బాధ అనమాట. ఇవన్నీ నేను నమ్మనమ్మా. నాగలోకానికి రోజు వెళ్తాను, నాగలోకం ఉన్నది పాతాళంలో. ఇవన్నీ నేను నమ్మను. ఆవిడికి మానసిక స్థితిగతులు బాగున్నాయా లేదా అనేటువంటి దాని గురించి నేను మాట్లాడిన కాని, ఊహాజనితంగా మాట్లాడటం అనేటువంటిది ఈవిడ చేస్తుందేమో అని అనిపించింది నాకు. వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం. జాతకం ప్రకారం ఆమెకి గ్రహ దోషాలు ఏమైనా ఉండొచ్చు అని చెప్పి భవిత తల్లి సుభాషిణి గారితో చెప్పానని మీరు అన్నారు కదా, ఒకవేళ అలాంటి దోషాలు ఏమైనా ఉంటే యజ్ఞాలు హోమాలతో ఏమైనా వాటిని మనం చేసుకోవచ్చు అంటారా, నష్ట నివారణ? చేసుకోవచ్చు కానీ అమ్మ, అది వాళ్ళ ఇష్టం కదా. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల ఇష్టం, ఆ పాప ఇష్టం. నాకు ఎందుకో ఒక్కటి అనిపిస్తుందమ్మా, పాప భవిష్యత్తు ఆ పాపని నాశనం చేసుకుంటుందేమో అని అనిపించింది నాకు. ఎందుకంటే తిప్పి కొడితే ఒక 25 ఏళ్ళు ఉంటాయేమో ఆ పాపకి. ఎంత జీవితం ఇరవై ఉందమ్మా, రెండేళ్ళు ఆ చిన్నపిల్ల ఎంత జీవితం ఉంది. ఆవిడకున్నటువంటి సబ్జెక్ట్, ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఫ్యాషన్ డిజైనింగ్, దాంట్లో పైకి రావడానికి ప్రయత్నించవచ్చు కదా. ఇప్పుడు నాగలోకం వెళ్తున్నాను, నాగులో నా భర్తతో మాట్లాడాను, అంత ఇమాజినేషన్ చేసుకుంటున్న పాప నేను ఫ్యాషన్ డిజైనర్ అవుతాను, ఒక రేంజ్ లోకి వెళ్తాను మోడల్ అనే మోడల్ దాంట్లో తనకు అవ్వాలనుకుంటోంది తను, ఏమా మోడల్ అవ్వాలనుకుంటోంది, అదే మోడలింగ్ ఫీల్డ్ లోకి వెళ్ళాలని. దాంట్లో ఫోకస్ పెడితే ఎంత వృద్ధిలోకి వస్తుంది? ముందు ముందు జరిగేది ఏంటంటేమ్మా, ఆ పిల్ల జీవితం ఆవిడే నాశనం చేసుకుంటోంది, అందులో డౌటే లేదు. దానివల్ల ఎక్కువగా బాధపడి నష్టపోయేది పాపం తల్లిదండ్రులు. ఎన్నో వేలు, నాకు తెలిసి లక్షల్లోనే ఖర్చు అయ్యి ఉంటాయి ఆ టెస్ట్లకి. అన్ని టెస్ట్లు ఖర్చు పెట్టి చేయించి ఏమీ లేదు అని తెలిసి, ఏమీ లేదమ్మా అని ఆ పాపకి చెప్పినా, నాకు నువ్వు తల్లివి కాదు, నాకు నువ్వు తల్లివి కాదు, నాకు నువ్వు తండ్రివి కాదు, ఈ నాకు నాకు అసలు అర్థం కాలే. చెప్పమ్మా. మానసాదేవికి పూజలు చేస్తే ఇక్కడ భవిత ఒంటి మీద కూడా పసుపు తేలుతూ ఉంటుంది అని చెప్పి వాళ్ళ అమ్మగారు చెప్పడం జరుగుతుంది. ఇలాంటి అవకాశాలు ఉంటాయంటారా? మానసాదేవి అంటే నాగదేవత, మానసాదేవి అంటే ఆవిడకి ఏ ఎవరండి? పూజలు చేసినా ఈ అమ్మాయి ఒంటి మీదకి వస్తుంది అని చెప్తున్నారు. ఆ మానసాదేవి ఎవరు? నాకు తెలిసి పార్వతీ స్వరూపం అమ్మవారు. అమ్మవారు. ఆవిడికి పూజలు చేస్తే ఈవిడి మీద పసుపు ఎందుకు వస్తుంది? ఈ అమ్మాయి ఒళ్ళంతా పసుపు పచ్చగా మారుతుందంట. నేను నమ్మనమ్మా ఈ ఇలాంటివి పిచ్చి పిచ్చి మాటలు. అసలు నేను నమ్మను. భగవత్ చింతనతో ఉంటే భగవంతుడు మనం మనస్ఫూర్తిగా పూజలో ఏవో చెప్పాలో హోమాలో చేసుకుంటూ మనం గడుపుతూ ఉంటే ఆ భగవత్ కృప వల్ల మనకు వచ్చేటువంటి నెగిటివ్ కూడా పాజిటివ్ గా మారి మనం వృద్ధిలోకి వస్తామనే భావన మనలో ఉంటుంది. ఆవిడ ఎవరికో పూజ చేస్తే ఈవిడికి పసుపు రావటం ఇలాంటివి అయితే నేను నమ్మను. ఇట్లా అంటే విభూది రావటం, చప్పట్లు కొడితే గాల్లో నుంచి నిమ్మకాయలు రావటం, ఇలాంటివన్నీ ట్రాష్. దయచేసి ఎవరు నమ్మద్దు. మీరు కాశీ వంటి పుణ్యక్షేత్రంలో ఉన్నారు, నిత్యం శివారాధన చేస్తూ ఉంటారు, ఎంతో జ్ఞానం కలిగిన వారు. ఈరోజు ఈ నాగరాణి నాగకన్యకి సంబంధించి కూడా మీరు ఎన్నో ప్రశ్నలు
సందేహాలు రేకెత్తించడం అనేది జరిగింది. వాళ్ళ అమ్మగారికి మీరు ఏమన్నా సమాధానం చెప్పే అవకాశం ఉందా? ఆమె ఏమన్నా లేదు మేము ఖచ్చితంగా ఇది అంటే మీరు ఆవిడకి సమాధానం చెప్తారా? బంతికి కూడా నేను ఆల్రెడీ ఆవిడకి చెప్పానమ్మా, ఇక ఆవిడ ఇష్టం. నేను ఆల్రెడీ చెప్పాను, నేను అసలు చెప్పడం మర్చిపోయాను. మీరు నన్ను ఇంటర్వ్యూ అడిగినప్పుడు నేను ఆవిడకి ఫోన్ చేశాను. తను చెప్పిన ప్రకారం ధ్యానంలో ఉన్నప్పుడు బ్రహ్మంగారు అనేది తనకు ధ్యానంలో కనపడినాడని చెప్పింది. ఏం చెప్పాడంటే ఫస్ట్ బ్రహ్మంగారి మఠానికి వచ్చి దర్శించుకోమని చెప్పాడు. ఫస్ట్ టైం వచ్చి దర్శించుకొని వెళ్ళాం. వెళ్ళిన తర్వాత మళ్ళీ తను ధ్యానం ఇక్కడే చేసింది. ఇక్కడ ధ్యానం చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంటికి, అంటే మేము గుళ్ళకి వెళ్తున్నాం కదా, గుళ్ళకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన ధ్యానంలో వీరభోగ వసంతరాయుడు జన్మించాడు. జన్మించి కూడా చాలా సంవత్సరాలు అయింది. అతను ఎక్కడ ఉండేదనేది అందరికీ తెలియజెప్పు అని చెప్పాడు. అంటే ప్రపంచంలోకి వచ్చాడు అనేది తెలియజేయమని చెప్పాడంట. అదే విషయానికి మళ్ళీ బ్రహ్మంగారి మఠానికి వెళ్ళామంటే రెండోసారి వచ్చాం, ఇది మళ్ళీ మూడోసారి రావడం. ఇక్కడే తను వీరభోగ వసంతరాయుడు జన్మించాడు అనేది ఇక్కడ నుంచే చెప్పేమని చెప్పాడు. అందుకు కారణం వల్లనే ఇక్కడ నుంచి చెప్పడానికి ఇక్కడికి వచ్చింది. అది జరగను కదా, ఆ రోజు జరగల, ఆయన చెప్పి వెళ్ళిపోయాడు. సేవలో తనకు శాంతించి చేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఈరోజు రంక వేయలేదు నందీశ్వరుడు కూడా. కాబట్టి ఆయన చెప్పాడని ఇంటి ఇమ్మని చెప్పాడు ప్రజల్లోకి వచ్చాడని. ఇప్పుడు ఈ జన్మలో ఈ కలియుగంలో తను పుట్టి ఒక 10 ఏళ్ళలో 20 ఏళ్ళలో ముందు పుట్టి చనిపోతే పలానోళ్ళు పలానోళ్ళని తెలుస్తాయి. ఇది దేవు నాగలోకము దేవలోకం పుట్టిన కాలము ఇది, ఇది ఆమె జన్మ. ఆ జన్మ తీసుకుని పోయి ఎక్కడో పుట్టాను ఎక్కడో ఉన్నాను ఆ ఇల్లు చూపించలేరు కదా. అమ్మా, ఇట్లా ఛానల్ వాళ్ళు ఇంటర్వ్యూ అడుగుతున్నారు మీ పాప గురించి, ఏం మాట్లాడాలి? అసలు నేను పాప ఇంటర్వ్యూ చూడలేదు, కాస్త లింకు పెట్టండి అనండి. ఎవరైతే మీకు అడిగారో ఇంటర్వ్యూ ఆవిడనే పెట్టమనండి లింకు అంటే నాకు కాస్త మనసు బాధేసింది. బాధేసి ఫోన్ కట్ చేశా. సమాధానం ఏంటి ఇలా చెప్తున్నారు ఈవిడ అని అనుకున్నాను. అంత ఇష్టం లేకపోతే నేను బజార్లో ఉన్నానను, లేదు కాస్త బిజీగా ఉన్నాను తర్వాత పంపిస్తానను, సున్నితంగా తిరస్కరించవచ్చు కదా. అలా కూడా ఆవిడ చేయలేదు. బట్ ఆవిడ ఏ మూడ్లో ఉన్నారో ఏంటో మనకైతే తెలీదు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, నేను ఇంకా టాపిక్ మాట్లాడదలుచుకోవాలి, చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్ బాలకృష్ణ గారు. నాగుల చవితి సందర్భంగా నాగకన్యకి సంబంధించిన అలాగే గత జన్మకు సంబంధించిన అనేక విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్.